నమస్తే, వరంగల్ దేశం ప్రతిరోజు వార్తలకు స్వాగతం. వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సమీప భవిష్యత్తులో వరంగల్ టెక్స్టైల్స్ పార్క్ లో దాదాపు 20,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయని, ఇందులో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 2,000 మందికి తక్షణమే జీవనోపాధులు లభించనున్నాయని, వీటిని దశల వారీగా ఈ సంవత్సరం అక్టోబర్లోగా అందే విధంగా చర్యలు చేపడతామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. హైదరాబాద్లోని అంబేద్కర్ సచివాలయంలోని తన పేషీలో సంబంధిత అధికారులు టెక్స్టైల్స్ పార్క్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి గురువారం సమీక్షించారు. కొత్తగా వరంగల్లో ఏర్పాటు చేసిన మెగా టెక్స్టైల్స్ పార్క్లో అనేక కంపెనీలు వచ్చాయని, ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయని వివరించారు. ఇప్పటికే ఆయా కంపెనీలు ప్రాథమిక స్థాయిలో తమకు అవసరమైన ఉద్యోగులను నియమించుకున్నాయని, మరికొంతమందికి ఉపాధి కల్పించాయని తెలిపారు. అయితే కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మంచి అవకాశాలని తెలిసి పాలకుర్తి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే 2 విడతలుగా 1,000 మందికి శిక్షణ పూర్తి చేశామని ఆయన వివరించారు. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్ కూడా అందజేయిస్తామని ఆయన వివరించారు. అదేవిధంగా త్వరలోనే కొడకండ్ల మినీ టెక్స్టైల్స్ పార్క్ కూడా శంకుస్థాపన చేయనున్నట్లు, సిరిసిల్ల మోడల్లో త్వరలో గ్రౌండింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులతో సమీక్షించిన అనంతరం వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మంత్రి కేటీఆర్ సహకారంతో పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్టైల్స్ పార్క్ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులు కొడకండ్ల చుట్టుముట్టు ప్రాంతాల్లో అధికంగా ఉన్నారని, ముఖ్యంగా ముంబై, భివండి, సూరత్ వంటి ప్రాంతాలకు వలసపోతున్నారని వివరించారు. భూసేకరణ కూడా పూర్తయిందని అన్నారు. పార్కు ఏర్పాటు చేస్తే అందుబాటులో ఉండే కార్మికులకు వాటిని సాధ్యమైనంత తక్కువ మొత్తానికి కేటాయించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని నిర్ణయించామని ఆయన వివరించారు. కాగా ఈ సమీక్షా సమావేశంలో అధికారులు నరసింహారెడ్డి, మిహిత్ వెంకటేశం, టెక్స్టైల్స్ కంపెనీ ప్రతినిధులు మనోజ్ కుమార్, శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. క్రీడాకారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీస్తూ ప్రోత్సహించేందుకు సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే దాస్య వినయ భాస్కర్ తెలిపారు. క్రీడాకారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీస్తూ ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి కప్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ తెలిపారు. హనుమకొండ, కాజీపేట మండలాల సీఎం కప్ క్రీడల ముగింపు కార్యక్రమం జేఎన్ఎస్ స్టేడియంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాస్యం వినయ భాస్కర్ మాట్లాడుతూ, అన్ని రంగాల్లో అభివృద్ధి పాటలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా రంగంలో ముందంజలో నిలపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు అజీజ్ ఖాన్ మాట్లాడుతూ, సీఎం కప్ పోటీల నిర్వహణలో ప్రతి పల్లెలో ఒక క్రీడా పండుగ నెలకొందని అన్నారు. ఈ స్ఫూర్తితో ప్రతిభగల క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. నైపుణ్యం గల ఆటగాళ్లను ప్రోత్సహించడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వహణ కమిటీ కన్వీనర్, డిప్యూటీ కమిషనర్ మున్సిపాలిటీ జోనా ఏసీపీ కిరణ్, ఎంఈఓ రామకిషన్ రాజు, క్రీడల కమిటీ కోఆర్డినేటర్ నరేందర్ పాల్గొన్నారు. యాదవులకు, బీసీ కులాలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే దాస్య వినయ భాస్కర్ అన్నారు. యాదవులకు, బీసీ కులాలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యానికి నిరసనమని ప్రభుత్వ చీఫ్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్య వినయ భాస్కర్ అన్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండలోని బాలసముద్రం ఏకశిలా పార్క్ వద్ద గురువారం రోజున నిర్వహించిన ఆత్మగౌరవ ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధిగా ఉన్న రేవంత్ రెడ్డి ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకొని మాట్లాడాలని సూచించారు. మరోవైపు కూడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ, ఒక ఎంపీ గెలిచిన ప్రజాప్రతినిధికి ఒక కులాన్ని కించపరిచేలా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. కుర్మ సంఘాల జేఏసీ చైర్మన్ గోస్ల శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, యాదవులు గోపాలకులు, రాజ్యపాలకులు ఉన్న విషయం రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని అన్నారు. యాదవ కాకతీయులు నాటి తెలంగాణను పాలించారని తెలియజేశారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, మామిళ్ల రాజు యాదవ్, బైరబైన దామోదర్ యాదవ్, జక్కుల శ్రీనివాస్ యాదవ్, కావటి కవితా యాదవ్, ఆయనవోలు దేవస్థానం చైర్మన్ జయపాల్ యాదవ్, గొర్రెల మేకల పెంపకదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బొజ్జ రవీందర్ యాదవ్, రవి యాదవ్, రాహుల్ యాదవ్, కృష్ణమూర్తి యాదవ్, అబోతు రాజు యాదవ్, జక్క మల్లయ్య, ఎల్లావుల కుమార్ యాదవ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఈరోజు ఒక బీసీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ, బీసీ కులాలకు అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి మా మంత్రివర్యులు శ్రీనివాస యాదవ్ గారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో నిరసన మహాధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ హనుమకొండ జిల్లాలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున
ఈ నిరసన కార్యక్రమంలో ధర్నాలో మరి మా సోదరులు సుందర్రాజ్ యాదవ్ గారు మా రాజారామ్ యాదవ్ గారు మా రాజయ్య యాదవ్ గారు మా కుమార్ యాదవ్ గారు పెద్ద ఎత్తున మరి యాదవ్ సోదరులు సోదరమల్లందరూ కూడా వచ్చి ఈ నిరసన కార్యక్రమం పాల్గొనుకొని జరుగుతుంది ఇప్పటికైనా కూడా ఒక బాధ్యతన్న పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెంటనే బీసీ కులాలకు శ్రీనివాస్ యాదవ్ గారికి మరి అదే విధంగా యాదవ సోదరులకు యాదవులకు మరి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుల వృత్తులను ప్రోత్సహిస్తూ కుల సంఘాల ఆత్మ భవనాలు నిర్మాణం చేపడుతుంటే మరోపక్క కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీసీ కులాలను కించపరిచే విధంగా వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మరి ఆ నాయకులను కించపరిచే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికే అనేక జిల్లాలలో మరి కేవలం యాదవులే కాదు బీసీ కులాలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాన్ని నువ్వు గ్రహించి నువ్వు చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా మరి మేము డిమాండ్ చేస్తున్నాం ఎరబిలి ట్రస్ట్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ పథకం కింద ఉచిత కుట్టు శిక్షణ కుట్టు మిషన్లను మంత్రి ఎరబిలి దయాకర్రావు పంపిణీ చేశారు ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ కింద ఉచిత కుట్టు శిక్షణ కుట్టు మిషన్ల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఇందుకు సంబంధించి పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తం 10,000 మందికి శిక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు మహిళా సాధికారిత లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని ఆయన తెలిపారు. సచివాలయంలో ట్రస్ట్ ప్రతినిధులు ముఖ్య నాయకులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం సమీక్షించారు. మహిళా సాధికారిత లక్ష్యంగా స్త్రీనిధి సంస్థ ద్వారా ప్రభుత్వ పరంగా పాలకుర్తి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కొనసాగింపుగా ఎర్రబెల్లి ట్రస్ట్ సిఎస్ఆర్ కింద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 5,00,000తో 3,000 మందికి శిక్షణ ఇస్తున్నామని ఆయన వివరించారు. ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావుతో ఈ విషయాన్ని చర్చించినట్లు అందుకు వారు సమ్మతించినట్లు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో మహిళలను ఆర్థికంగా ఎదిగే విధంగా చేయటమే తమ లక్ష్యమన్నారు. ఈ సమీక్ష సమావేశానికి అధికారులు ట్రస్ట్ కోఆర్డినేటర్ కల్పన తదితరులు హాజరయ్యారు. తరుగు పేరు మీద రైతులను ఇబ్బందులకు గురి చేయరాదని వరంగల్ సిపి ఏవి రంగనాథ్ మిల్లర్లకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ హాల్ నందు బుధవారం నాడు సిపి రంగనాథ్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్లు, పోలీసు అధికారులతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు తరుగు పేరు మీద ఇబ్బందులు గురి చేయరాదని మిల్లర్లకు సూచించారు. తరుగు మీద ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక మొత్తంలో తరుగు పేరుతో రైస్ మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారని, తనిఖీలలో ఇది నిజమేనని తేలిందని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది మిల్లర్లు అత్యాశకు పోయి రైతులు నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టాస్క్ ఫోర్స్ కమిటీలు నిత్యం తనిఖీలు చేస్తారని, ఇబ్బంది గురి చేసే మిల్లర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. మరోవైపు రైతులు కూడా ధాన్యం కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని, ఈ మేరకు సిబ్బంది సహకరించాలని కోరారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. హనుమకొండ, వరంగల్, జనగాం, అదనపు కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు ఉన్న ధాన్యం రైస్ మిల్ల సెంటర్ల వివరాలను అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, శ్రీవత్సకోట, ప్రఫుల్ దేశాయ్, పీడీ శ్రీనివాస్, సివిల్ సప్లై డిఎం మహేందర్, డిఎస్ఓ వసంతలక్ష్మి, మార్కెటింగ్ అధికారి సురేఖ, 3 జిల్లాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఓకే, సో మీరు చూసింది బెస్ట్ ఎగ్జాంపుల్. సో రేపు మళ్ళీ చేస్తాం, రేపు టీమ్స్ పెడతాము, టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఆల్రెడీ ఇంకా బెంగాల్లో మేము చేసుకున్నాం, తెలుసుకొని టాస్క్ ఫోర్స్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేస్తాం, క్షేత్రస్థాయిలో కూడా చేసేస్తాం. ఓకే, ఒక పై పైన తీసేది ఉండదు, లోకల్ పోతాం. సో లోకల్ పోయినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేయడానికి పోతాం. పోయినప్పుడు అక్కడ రైతు సిమిలర్ చిన్న చిన్న దానికి ఎట్టిగా సిమిలర్ పెట్టడం మీరు చాలా స్పష్టంగా తర్వాత మన అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారు, మెట్రాలజీ వాళ్ళు ఉంటారు, అందరూ మన
నిరుపేదలకు స్వంత స్థలాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో 58 ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఎమ్మెల్యే దాసే వినయ భాస్కర్ అన్నారు. 40 ఏళ్లుగా నిరీక్షణకు తెరతీస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నెంబర్ 58 ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారని 75 సంవత్సరాల కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పాలించిన నిరుపేదలను పట్టించుకోలేదన్నారు. నిరుపేదలకు భద్రతా భరోసాలను కల్పిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే చాలా మందికి ఇళ్ల పట్టాలను అందించడం జరిగిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి హక్కు కల్పించాలనే నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారని, గత ప్రభుత్వాలు నిరుపేదలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయాయన్నారు. 54 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచందర్, ఎంఆర్ఓ రాజకుమార్, డివిజన్ అధ్యక్షులు పొడిశెట్టి అనిల్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. 50 ఏళ్ల నుంచి ఈ సాయినగర్ ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో నిరుపేదలందరూ కూడా ఉండేదానికి గుడిసెలు వేసుకొని రేకులు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి సందర్భంలో చాలా ఏళ్ళ వరకు కూడా భయభ్రాంతులతోని రెవెన్యూ అధికారులు వచ్చినా, పోలీస్ అధికారులు వచ్చినా, మున్సిపల్ అధికారులు వచ్చినా కూడా భయం భయంగా జీవనాన్ని గడుపుతున్నటువంటి సందర్భంలో దయామయుడైనటువంటి మనసున్న మహారాజు అయినటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమంతో పాటు పేదలందరికీ కూడా ఉండేదానికి నీడని ఇవ్వాలి, ప్రభుత్వ స్థలాలలో వారికి హక్కు కల్పించాలని చెప్పి జీవో నెంబర్ 58 ద్వారా ప్రభుత్వ స్థలాలలో నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ కూడా మరి పట్టాల పంపిణీ మరి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మరి హన్మకొండ కాన్స్టిట్యూన్సీలో మరి ఈ ప్రాంతంలో సాయినగర్లో సుమారు 55 మంది నివాసం ఉంటున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు వారికి హక్కు పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని ఒక దేవునితో సమానంగా మరి ఆశీర్వదిస్తుంటే, దీవిస్తుంటే ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఒక శాసనసభ్యునిగా నా జీవితానికి ఎంతో సంతృప్తినిచ్చినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ. భుజ ధనలక్ష్మి, మా అత్త మామలు 50 సంవత్సరాల నుండి ఉన్నారు. వాళ్ళు నీళ్ళల్లో వరదలు వచ్చి నీళ్ళు ఇళ్ళకి నీళ్ళు వచ్చుడు అన్ని కొట్టుకపోవడం అట్లాంటప్పుడు ఉన్నాము. అట్లాంటప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ దయ వల్ల మాకు పట్టాలు ఇచ్చిండ్రు. 50 సంవత్సరాలు వినయన్న ద్వారా మాకు పట్టాలు వచ్చినాయి. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి దండం పెడుతున్నాము. వినయన్న కూడా నమస్కారం. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, సిక్తా పట్నాయక్ ప్రావీణ్యులు అధికారులను ఆదేశించారు. బుధవారం హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో కలెక్టర్లు సమావేశమై వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో కొనసాగుతున్న చేపట్టబోయే అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. జీడబ్ల్యూఎంసీ ద్వారా నిర్వహించే అభివృద్ధి పనులపై వారు సమీక్షించారు. గ్రేటర్ వ్యాప్తంగా 4 ప్రాంతాలలో ఒక్కొక్కటి 5 కోట్ల రూపాయల వ్యయంతో మినీ స్టేడియాలు నిర్మించడానికి టెండర్ ప్రక్రియ శంకుస్థాపనలు అయినందున వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. బంధన్ చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. వేసవిలో గ్రేటర్లోని అన్ని ప్రాంతాలలో తాగునీరు ప్రతిరోజు సక్రమంగా అందేలా నిత్యం చర్యలు తీసుకుంటూ పర్యవేక్షించాలని, నీటి సరఫరా నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్కు వచ్చే లీకేజీలు, నీటి సంబంధ సమస్యలు, ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. నయంనగర్ 100 ఫీట్ రోడ్ ప్రాంతంలో కొనసాగుతున్న డక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫారెస్ట్ ఆఫీస్ జంక్షన్ పనులు, పోచమ్మకుంట జంక్షన్ పనులు, లక్ష్మీపురం మార్కెట్ పనులు వేగం పెంచి సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముంపు నివారణ చర్యల్లో భాగంగా మహానగరంలోని 4 ప్రధాన నాలాలైన నయంనగర్, భద్రకాళి, బొందివాగు, సాకరాశికుంట, వాటికి అనుసంధానంగా ఉన్న ప్రధాన అంతర్గత నాలాల పూడికతీత పనుల్లో మరింత వేగం పెంచి వర్షాకాలం ప్రారంభం కాకముందే మే నెల చివరి నాటికి పూర్తవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా రహదారుల్లో ఉన్న అన్ని మ్యాన్హోళ్లకు మూతలు ఏర్పాటు చేయాలని కోరారు. కూడా ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాలోజీ కళాక్షేత్రం పనులు వేగం పెంచి ఆగస్టు చివరిలోగా పూర్తి చేయాలని కలెక్టర్లు ఆదేశించారు. భద్రకాళి మాడవీధుల నిర్మాణ నిమిత్తం వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఐఆర్ఆర్కు సంబంధించి సాంకేతిక అనుమతులు పొంది టెండర్ పిలవాలని, వరంగల్ బస్ స్టేషన్ నూతనంగా నిర్మించడానికి వచ్చే నెలలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో అధికారులు అజిత్ రెడ్డి, ప్రవీణ్ చంద్ర, కృష్ణారావు శ్రీనివాస్, రాజయ్య శ్రీనివాస్, భీమరావు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్ విభాగం రూపొందించిన కరపత్రాన్ని కమిషనర్ అధికారులతో గురువారం ఆవిష్కరించారు. ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ విభాగం రూపొందించిన కరపత్రాన్ని కమిషనర్ అధికారులతో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ చోరీల నివారణకు ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎవరైనా కాలనీలోని అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్టుగా గమనిస్తే తక్షణమే డయల్ 100కు వరంగల్ పోలీస్ కమిషనర్ వాట్సాప్ నెంబర్ 8712685294, క్రైమ్ డిసిపి నెంబర్ 8726858103, క్రైమ్ ఎసిపి నెంబర్ 8712685135, సిసిఎస్ ఇన్స్పెక్టర్ 8712685136 సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డిసిపి మురళీధర్, ఈస్ట్ జోన్ డిసిపి కరుణాకర్, క్రైమ్ ఏసీపీ డేవిడ్ రాజు, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ తిరుమల్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ పాల్గొన్నారు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమించిన సందర్భంగా ఆమెను పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను జిల్లా సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ చోటు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గురువారం ఆమె గృహంలో షాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆమె సేవలు ఎంతో అవసరమని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ వలీ పాషా, నాంపల్లి రవి పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం అధికారులకు వాటర్ ఫ్రీజర్ అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ స్పోర్ట్స్ హనుమకొండలోని మున్సిపల్ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం అధికారులకు వాటర్ ఫ్రీజర్ అందజేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ చార్టర్ అధ్యక్షుడు డాక్టర్ తాళ్ళరవి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. అందజేసే కార్యక్రమంలో డాక్టర్ తాళ్ళరవి, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు అప్పరాజు రాజు, కార్యదర్శి మాడిశెట్టి నరహరి, కోశాధికారి గుండేటి రమణయ్య, లైన్ సభ్యులు కోదండపాని, వంగరి వేణుగోపాల్, మాడిశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ తాళ్ళరవి జన్మదిన వేడుకలు కూడా నిర్వహించారు. హన్మకొండలోని జిల్లా గ్రంథాలయంలో సైబర్ నేరాలు, మహిళలపై అత్యాచారాలు, విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల వరంగల్ షీ టీమ్ సబ్ ఇన్స్పెక్టర్ స్వాతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హన్మకొండలోని జిల్లా గ్రంథాలయంలో సైబర్ నేరాలు, మహిళలపై అత్యాచారాలు, విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ స్వాతి మాట్లాడుతూ విద్యార్థులు ఈవిటీజింగ్, ర్యాగింగ్పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫోటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విద్యార్థులు, యువత ఎవరి నుండి అయినా ఇబ్బందులకు గురైనప్పుడు ఎవరైనా అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్లయితే ధైర్యంగా షీ టీం వారికి సమాచారం ఇవ్వాలని, షీ టీం మొబైల్ నెంబర్ సిపి వాట్సాప్ నెంబర్ 8712685257, సిఐ వాట్సాప్ నెంబర్ 8712685142, ఎస్ఐ వాట్సాప్ నెంబర్ 8712685270కి ఫిర్యాదు చేసి వివరాలను గోప్యంగా ఉంచి నిరస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థులు సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పంచుకోవాలని, అలా పంచుకోవడం ద్వారా నేరాలను ప్రాథమిక దశలో నివారించవచ్చని అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ నేటి కాలంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణాలు చేసేటప్పుడు అపరిచిత వ్యక్తులతో ఎలాంటి విషయాలను, ఫోన్ నెంబర్లను, ఫోటోలను షేర్ చేసుకోవద్దని, సోషల్ మీడియాలో పరిచయమైన వారితో ఎలాంటి వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోవద్దని అన్నారు. ప్రేమ పేరుతో వాళ్ళు చెప్పే మాటలకు నమ్మి తల్లిదండ్రులకు తెలవకుండా తెలియని ప్రదేశాలకు వెళ్లకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ రామరెడ్డి, గ్రంథాలయ జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, కుమారస్వామి, రాజేష్, మమత, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి బంపర్ బొనాన్సా. పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో 120 గజాల ఫార్మ్ ఫ్లాట్స్ కొన్న వారికి 100 ఫ్లాట్లకు 100 బహుమతులు పొందండి. మెగా బంపర్ ప్రైస్ మారుతి బ్రీజా కార్, 10 హీరో బైక్స్, 10 ఎల్ఈడి టీవీలు, 10 ఏసీలు, 20 కూలర్లు, 20 మిక్సర్స్, 29 కన్సోలేషన్ ప్రైస్ లో. మరి ఆలోచన ఎందుకు? వెంటనే పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్ లో ఫ్లాట్ కొనండి. మారుతి బ్రీజా కార్ ను పొందే అదృష్టవంతులు మీరేనేమో. త్వరపడండి. పెండమ్ ఇన్ఫ్రా డెవలపర్స్, నకలగుట్ట, హన్మకొండ. కాంటాక్ట్ 9154047151 9704128229. This is Bulletin Updates. Keep watching Varangal Darshan.